నా పేరు ముక్క సత్యనారాయణ, గ్రామము జగిత్యాల, వృత్తి వ్యాపారం ప్లస్ ధ్యాన ప్రచారము, జగిత్యాల జిల్లా సమాచారము. డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు తెలంగాణలో మొట్టమొదటి పిరమిడ్ కట్టి తెలంగాణకే గొప్ప మాస్టర్గా వెలిసిల్లాడు డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు. అటువంటి జగిత్యాల జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రోగ్రాములు, జగిత్యాల జిల్లాలో ఒక 3 పిరమిడ్లు ఓపెనింగ్ అయినాయి. ఒకటి ఓంకార పిరమిడ్ జగిత్యాల గ్రామంలోనే, ఇంకొకటి నూకపల్లి గ్రామంలో, ఇంకొకటి సర్వాపూర్ గ్రామంలో. సర్వాపూర్ గ్రామంలో మేడం గారు కూడా వచ్చి అక్కడ ఓపెనింగ్ చేసిండ్రు. నూకపల్లి గ్రామంలో దామారెడ్డి సార్ కూడా వచ్చి అక్కడ ఒక ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. అదే మద్దుట్ల గ్రామంలో ఒక పిరమిడ్, ఆయన ఫ్రాన్స్ వెళ్ళి అక్కడ అంత ప్రచారం చేస్తుండు. ఆయన 15 రోజుల లోపలనే పిరమిడ్ కట్టి బ్రహ్మాండంగా ప్రచారం చేసి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసి ఉయ్యూరు శోభారాణ మేడం గారు వచ్చి దాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. చాలా గొప్పగా జరిగింది. ఆ 3 గ్రామాలు పూర్తిగా సంపూర్ణంగా ధ్యాన ప్రచారానికి అంకితమైపోయినాయి. అదేవిధంగా జగిత్యాల జిల్లా గ్రామంలోని ధర్మపురిలో కూడా చక్కని పౌర్ణమి ధ్యానం ప్రోగ్రాం చింత అనిల్ గారు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా గ్రామవాసులందరూ అక్కడికి వెళ్ళి ప్రతి నెల అందరూ రకరకాల సహాయాలు అందిస్తూ విజయవంతం చేశారు. అదేవిధంగా కొరుట్ల సాయిబాబా గుళ్ళో ఎప్పుడు ప్రతి బేస్తవారము ఇప్పుడు మంత్లీ జరుగుతుంది. మంత్లీ బేస్తవారం నాడు అక్కడ ధ్యాన ప్రచారం జరుగుతుంది గుళ్ళో, సాయిబాబా గుళ్ళో. అదేవిధంగా మెట్పల్లి గ్రామంలో, అదేవిధంగా జగిత్యాల జిల్లాలో ఒక గొప్ప శాఖాహారాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ లక్ష్మారెడ్డి గారు మొన్ననే కెనడా వెళ్ళారు. ఆయన కూడా చాలా బ్రహ్మాండంగా అక్కడ సహకారాలు అందించారు. జగిత్యాల జిల్లాలోని మా యొక్క జగిత్యాల గ్రామంలోని చుట్టుపక్కల గ్రామాల్లోని పిరమిడ్ వాసులందరూ రకరకాల సహాయ సహకారాలు అందిస్తూ వస్తు రూపేణ, ధన రూపేణ, సేవా రూపేణ అన్ని రూపాలుగా అందిస్తూ విజయవంతం చేస్తున్నారు. ధ్యాన ప్రచారం కూడా విరివిగా సాగుతుంది, శాఖార ప్రచారం విరివిగా సాగుతుంది. పిరమిడ్ కూడా అందరం కట్టడం తొందరగా కట్టడం జరుగుతుంది. అందరు స్పందిస్తురు, ప్రజలు కూడా ఆత్మజ్ఞానులు అవుతుర్రు. ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలని డాక్టర్ గారు సందేశం. ఆ డాక్టర్ గారి సందేశం మేరకు ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలని సార్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అదేవిధంగా ఆత్మజ్ఞానులు ఎలా పరిపాలకులు కావాలి అని అంటే, ప్రతి పల్లెలో పూర్తిగా ధ్యానం అంకితమైతే, ప్రతి పల్లెవాసులందరూ ధ్యానం చేస్తే, అందరూ ఆత్మజ్ఞానులైతే, తర్వాతి కాలంలో వాళ్ళందరూ, భవిష్యత్ కాలంలో వాళ్ళందరూ రాజకీయ నాయకులుగా విలసిల్లినప్పుడు వాళ్ళు పూర్తిగా ఆత్మజ్ఞానులుగా అందిస్తారు. యోగ పరిపాలన, ఇప్పుడు మనకు మోడీ గారు పరిపాలిస్తున్నటువంటి మన భారతదేశమే ప్రపంచంలో నెంబర్‌1గా ఉంది. మోడీ గారు ఒక మహాయోగి. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మన జిల్లా, మన స్టేట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎంత మంచిగా ప్రపంచం ప్రశంసించే విధంగా పరిపాలన అందిస్తున్నారు. అదేవిధంగా యోగ పరిపాలన రావాలి అంటే స్వర్ణ పరిపాలన వచ్చి తీరుతుంది, స్వర్ణ ప్రపంచం వచ్చి తీరుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.